కాఫీ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేశాను. ఇవి రెండింటి కాంబినేషన్లో మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. కాఫీ మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్నే కాదండి, స్కిన్ మీద ఉన్న ఎలాంటి మచ్చలనైనా రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్గా చేయడానికి ఇవి రెండు చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ కాఫీ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే కనుక ఆ కాఫీ పౌడర్ తీసుకోండి. నేను బ్రూ తీసుకున్నాను, 2 రూపీస్ది చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దానిలో 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి కాఫీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత బేసన్ తీసుకున్నాను, శనగపిండి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోండి. కాఫీ పౌడర్ అండ్ బేసన్ ఇవి రెండు కాంబినేషన్లో మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవి రెండు కూడా మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి, బ్రైట్నింగ్గా చేయడానికి, స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేసేసి, ట్యాన్ని రిమూవ్ చేసిన తర్వాత మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్గా ఉండటానికి, స్కిన్ డ్రై అవ్వకుండా ఉండటానికి ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంతమందికి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండటానికి మిల్క్ యాడ్ చేశాను నేను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను. ఇంకా వాటర్ ఏం యాడ్ చేసుకోవసరం లేదు, మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఈ మిల్క్ మన స్కిన్ని ఫెయిర్నెస్గా తీసుకొస్తుంది, మంచి వైట్నింగ్గా తీసుకురావడానికి, స్కిన్ డ్రై అయిపోకుండా ఉండటానికి. ఈ వింటర్ సీజన్లో స్కిన్ ఎక్కువగా పగులుతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉండి పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మిల్క్ తప్పకుండా యూజ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్లో స్కిన్ ఫెయిర్నెస్గా ఉండటానికి, గ్లోయింగ్గా ఉండటానికి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 2 or 3 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత లెమన్ యాడ్ చేశాను. లెమన్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. హాఫ్ లెమన్ 1 టేబుల్ స్పూన్ జ్యూస్ వస్తుందండి, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఏం యాడ్ చేసుకోవాల్సిన లేదు, ఓన్లీ ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి, స్కిన్ని బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి మనకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ ఫేస్ ప్యాక్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ స్కిన్ వాళ్ళు అప్లై చేసుకోవాలనే డౌట్స్ వస్తుంటాయి. ఏ స్కిన్ వాళ్ళు అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీ సీజన్లో ఎప్పుడైనా ఏ సీజన్లో అయినా ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి కాబట్టి, సన్ ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఎక్కడైనా స్కిన్ మీద మచ్చలు, స్కిన్ బ్లాక్నెస్గా అయిపోతున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ కనుక యూజ్ చేసామంటే కనుక మనకు అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా చేస్తుంది. అంతేకాకుండా హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది, పింపుల్ వల్ల వచ్చే మచ్చలు ఉంటాయి, అలాంటి వారికి కూడా మనకి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిమూవ్ చేసుకోవాలి, మనకి వారానికి ఎన్నిసార్లు యూజ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాము. ఈ ఫేస్ ప్యాక్ వారానికి 2 సార్లు యూజ్ చేసుకోండి. ఎక్కువగా ట్యాన్ ఉన్న వాళ్ళైతే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, నెక్ అప్లై చేసుకోవచ్చు, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనం యాడ్ చేసింది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఫేస్కి అప్లై చేసుకోవాలంటే కనుక మనం బ్రష్తో కానీ లేదా హ్యాండ్తో కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంచండి. 15 మినిట్స్ ఉంచిన తర్వాత డ్రై అయిపోతుంది. డ్రై అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనము కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ లేదా మిల్క్ యాడ్ చేసుకుంటూ ప్యాక్ని రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఇలా ఒక 15 నిమిషాలు ఉంచండి, ప్యాక్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోతుంది, పొడిబారిపోతుంది. అప్పుడు కొంచెంగా పాలు యాడ్ చేసుకోండి, లేకపోతే కనుక వాటర్ అయినా యాడ్ చేసుకొని మనం అప్లై చేసుకున్న ఫేస్ మీద వాటర్ యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా వాటర్ తీసుకొని స్లోగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రిమూవ్ చేసుకోండి. మనకి వెంటనే ఇన్స్టెంట్గానే మన స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుందండి. కాఫీ అండ్ బేసన్ ఫేస్ ప్యాక్ మనకి వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ విధంగా రిమూవ్ చేసేసేయండి. ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత
మనకి ఎక్కువగా ట్యాన్ ఎక్కువగా ఉంటుంది, బ్లాక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న వాళ్ళు వారానికి 3 సార్లు యూస్ చేయండి, వీక్లీ 2 సార్లు యూస్ చేయండి. లేదు మాకు టైం ఉండదు, మాకు అంత బ్లాక్నెస్ లేదు అనుకునే వాళ్ళు అయితే మాత్రం వారానికి 2 టైమ్స్ యూస్ చేయండి. మనకు ఒక బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది, స్కిన్ వైట్నింగ్ అవుతుంది, స్కిన్ ఫెయిర్నెస్గా గ్లోయింగ్గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.